श्री गुरुभ्यो नमः हरिः ओम् ओम् नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मृताम् అందరికీ నమస్కారం. మీన రాశి వారి ఫలితాలు 2019 మార్చి మాసంలో ఇలా ఉండబోతున్నాయి. అనుకూలవంతమైన ధనయోగాలు, వ్యవహార లాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలతలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషను, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. దేశ విదేశయాన పర్యటన, విదేశాల్లో విద్యాభ్యాసము, విదేశాల్లో వ్యాపార అభివృద్ధి చాలా స్పష్టంగా అనుకూలంగా ఉండబోతుంది. వస్తువాహనాదులు కొనుగోలు చేస్తారు, సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆన్ సైట్ లో విదేశయాన ప్రాప్తి, క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగాలు పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. నమ్మిన వారు పూర్తి స్థాయిలో మీకు సహకరించేటువంటి అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రతి పని కూడా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు, వివాహాది నిశ్చితాంబులాదులు ఇచ్చిపుచ్చుకునేటువంటి మాసంగా చెప్పబడుతోంది. లేదా శుభకార్య నిర్వహణ కూడా ఆనందంగా ఉంటుంది. కళాకారులకి, రాజకీయ నాయకులకి, వ్యాపార సంబంధమైనటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలత ఉంటుంది. అనగా పెట్రోలియము, హోటలు, సువర్ణాభరణాలు, వస్త్రాలు, చర్మ సంబంధ వ్యాపార వస్తువులు తయారు చేసేటువంటి వ్యక్తులకు కూడా అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించుకుంటారు. ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకుంటారు. ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపుగా మీకు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మీరు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు, ఒక గొప్ప స్థాయి ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతున్నాయి. వైద్య శాఖలోను మరియు ఈ న్యాయ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైనటువంటి డబుల్ ప్రమోషన్ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఈ మాసంలో పూర్తవడానికి సంపూర్ణ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ఆర్థిక ప్రయోజనం వల్ల అనుకూలవంతమైనటువంటి సమస్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఊహించని ధనలాభాలు, వ్యవహార లాభాలు, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువులో పాల్పంచుకోవడము, సోదరుడి సోదరుల యొక్క వివాహ నిశ్చయతాంబులాదులు ఇచ్చిపుచ్చుకోవడము, అనుకూలవంతమైన వ్యక్తులతో పరిచయాలు, దాదాపుగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు అధికంగా ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. ఈ మాసం మొత్తం కూడా ఆర్థిక పరమైనటువంటి విజయాల్ని పెంపొందించుకునేటువంటి శుభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. భార్యతర బంధువుల నుంచి ఏదైనా ధనప్రాప్తి, ధన సహకారం అందుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ విద్యార్థిగా అవార్డు కూడా అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు సిద్ధమవుతున్న వ్యక్తులకు కూడా శుభమైనటువంటి ప్రయోజనకర ర్యాంకులు పొందుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు అనేక రకాల విద్యాభివృద్ధి తప్పకుండా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార భాగస్వామితో కూడా దేశ విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలతలు, రావలసిన ధనము చేతికరణము, ఇవ్వాల్సిన రుణాన్ని కూడా తీర్చేసుకోవడము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం, రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడి, ఒకవేళ పంట దిగుబడిలో కూడా ఏదైనా వాతావరణ సంబంధమైన విషయాల్లో కాస్త అసౌకర్యం ఉన్నా, అనగా గత మాసాల్లో అటువంటి అసౌకర్యం కలిగినా, ఈ మాసంలో పంట దిగుబడి ఎక్కువ ప్రయత్నం చేయడము, వచ్చిన పంటకి అధిక ఆర్థిక లాభం ప్రభుత్వం ద్వారా కూడా పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళాకారులకు కొత్త కాంట్రాక్టు లభించుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యం, అద్భుతమైనటువంటి శుభఫలితాన్నిచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మాసం మధ్యలో అనగా 20 నుంచి 22వ తేదీ మధ్యలో ఆ 3 రోజులలో అసౌకర్యము, అనారోగ్యము, నమ్మిన వారు మోసం చేయడము, భార్యతర బంధువుల నుంచి దుర్వార్త శ్రవణము, చికాకు కలిగించేటువంటి కోపము, మద్యపాన సేవనము, పోలీసులకు పట్టుబడము, పోలీస్ స్టేషన్లో ఒక రోజు మొత్తం కూడా గడపడము లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్త వహించే చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పబడుతోంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చే ప్రేమ కలాపాల్లో మునిగేటువంటి ప్రయత్నంలో ఆ రోజుల్లో జరిగేటువంటి పరీక్షలకు గైర్హాజరైతే మాత్రము విద్యా సంబంధ నష్టం కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. అసాంఘిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం ఆ 3 రోజుల్లో కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పబడుతోంది. అనుకూలమైన పనులన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పరచుకుంటారు. ఆ 3 రోజుల్లో మీకు వ్యతిరేకమైనటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఆ 3 రోజులలో భగవన్ నామస్మరణ అధికంగా చేయండి. రోజువారీ కార్యక్రమాల్లో 24 గంటల్లో ఒక అరగంట సమయాన్ని, 45 నిమిషాల సమయాన్ని భగవంతుడి ఆరాధనకి కేటాయించినట్టయితే
ఈ మిగిలినటువంటి 23.5 గంటలు మనకి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని తప్పకుండా గుర్తించండి. ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని అధిగమించి అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడమే ధ్యానము, దానము, పూజ యొక్క పరమార్థంగా చెప్పబడుతుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క పూర్తవబోతున్నటువంటి హేమలంబనామ సంవత్సరం అంతా కూడా శుభమైనటువంటి పరంపరతో ధన, పుత్ర, మిత్ర, వ్యవహార, ఉద్యోగ, వ్యాపార అనుకూలతలు ముగియబోతున్న విషయాన్ని మరొకసారి మీ అందరికి సూచిస్తూ ఈ రాశి వారికి కూడా ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.